రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లాలో 2K రన్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు కలెక్టర్లు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు అధికారులు. వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ లో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఏటా జనవరి 25 నుంచి 31 వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నూతన ఈ ఓటర్ విధానాన్ని చేపట్టిందన్నారు మంత్రి. డిజిటలైజేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ ఎపిక్ కార్డ్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం. ఈ ఎపిక్ కార్డ్ అనేది డిజిటల్ రూపంలో అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. స్మార్ట్ ఫోన్స్ ద్వారా కానివ్వండి, ఆ ఫోన్ నంబర్ ఏదైతే మన ఎలక్ట్రల్ రోల్ లో నమోదైందో, అదేవిధంగా పర్సనల్ కంప్యూటర్స్ ద్వారా వాళ్లే వాళ్ళ ఎపిక్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకుని తీసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ప్రజాస్వామ్యం అనే మహావృక్షానికి ఓటు విత్తనం లాంటిదన్నారు కలెక్టర్ షర్మన్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగస్తులతో కలెక్టర్ షర్మన్ ప్రతిజ్ఞ చేయించారు. ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు చేస్తామని హిందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తహసీల్దార్ ఆఫీసులో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో తహసీల్దార్ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలన్నారు తహసీల్దార్ చంద్రశేఖర్. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి తహసీల్దార్ ఆఫీసులో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఫామ్ 6 ద్వారా కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఏ ఎన్నికలైనా స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎన్నికల ఎలక్షన్స్ కానీ ఇంకేదైనా ఎలక్షన్స్ ఏదైనా అందరూ తప్పనిసరిగా తమ ఓటర్ని వినియోగించుకొని మరి ప్రజాస్వామ్యాన్ని బలవర్ధకం చేయాలని కోరు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ఆవరణలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు కలెక్టర్ హరిచందన. ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్స్తో ర్యాలీ నిర్వహించారు కలెక్టర్. ప్రతి ఒక్కరూ ఓటు నమోదుతో పాటు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎవరైతే కొత్తగా ఓటర్ కార్డ్స్ తీసుకున్నారో ఆ ఓటర్స్తో ర్యాలీ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ ఓటర్స్ డే రోజు మేము కూడా అందరినీ కోరేది, ఎవరైతే ఓటర్స్గా నమోదు కాలేదో ఇంకా వారందరూ కూడా వారి వారి మీ సేవా సెంటర్స్లో కానీ లోకల్ ఉన్న బిఎల్ఓస్ని కానీ అప్రోచ్ అయ్యి ఎన్రోల్ చేసుకుని ఓటు హక్కును వినియోగించుకుని మన డెమోక్రసీని కాపాడాలని అందరికీ కోరుతున్నాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లను ఘనంగా సన్మానించడంతో పాటు ఎపిక్ కార్డులను అందించారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఓటు హక్కు సరిగ్గా ఉపయోగించుకుంటే సరైన పాలకులు అధికారంలోకి వస్తారన్నారు తహసీల్దార్ రాఘవరెడ్డి. 2K రన్ లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ బోరాంపేట్ మండలాల్లో జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు తహసీల్దార్లు. ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు.